హలో అండి, వెల్కమ్ టు కోకిల కృష్ణ ఛానల్. ఇవాల్టి వీడియోలో మీకు కనిపిస్తున్న ప్లేస్ ఎక్కడ అంటే ఉడిపిలోని మాల్పే బీచ్ దగ్గరున్న మాల్పే సీ వాక్. ఉడిపిలోని కొన్ని ఇంపార్టెంట్ విజిటింగ్ ప్లేసెస్ని కవర్ చేసుకుని మాల్పే సీ వాక్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 5:30 అయ్యింది. మేము ఇక్కడికి వీకెండ్ వెళ్ళాము, సో జనం కూడా ఎక్కువే ఉన్నారు. సాటర్డే సండే ఇక్కడ జనం ఎక్కువ ఉంటారంట. ఇక్కడ సీ వాక్ బీచ్కి ఆనుకుని ఒక పార్క్ లాగా కట్టారు. ఈ పార్క్ లోపల మత్స్యకారులకు సంబంధించిన బొమ్మల్ని ఇక్కడ ప్లేస్ చేశారు. ఇదిగోండి, ఈ మత్స్యకారులు చేపలు పట్టి బోటుని ఒడ్డుకి లాక్కొస్తున్నట్టు ఒక స్టాట్యూని పెట్టారు. ఈ బొమ్మలు కూడా చూడడానికి ప్రాణం ఉన్న మనుషుల్లాగానే ఉన్నాయి. అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలాగా కూడా కట్టారు. ఈ విగ్రహం అయితే ఏంటో నాకు తెలియదు, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. అలాగే ఇక్కడ సముద్రంలో ఉండే తాబేళ్లు, చేపల బొమ్మలు, అలా రకరకాల బొమ్మల్ని పెట్టారు. పిల్లలైతే సరదాగా ఈ ప్లేస్లో చక్కగా ఆడుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ సీ వాక్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6 వరకే ఉంటుందని ఆన్లైన్లో చూశాను, కానీ మేము నైట్ 7:30 దాకా ఇక్కడే ఉన్నాము. ఇదే మాల్పు సీ వాక్. దీని పొడవు వచ్చేసి 450 మీటర్స్ ఉంటుంది. మనం ఇక్కడ నడుస్తుంటే అదేదో సముద్రం మధ్యలో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఈ సీవాక్కి ఒక పక్క అరేబియన్ సముద్రం, అలాగే ఇంకొక పక్క బ్యాక్ వాటర్ ఉంటాయి. ఈ సముద్రంలో ఇక్కడికి దగ్గరలోనే స్వర్ణ నది కలుస్తుందంట. వీకెండ్లో ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళు కూడా ఈ ప్లేస్కి వస్తారంట, అందుకే జనం కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ కొద్దిసేపు కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. ఈ బొమ్మల్ని చూసారా, మత్స్యకారులు చేపల్ని పట్టుకుని వెళ్తున్న విగ్రహాలని ఇక్కడ పెట్టారు. ఈ సీవాక్కి చివర మాత్రం రోడ్ వేయలేదు. ఇక్కడ బండరాళ్ల మీద నుంచి అందరూ ఫోటోలు దిగుతున్నారు. మా పిల్ల సైన్యం కూడా ఫోటోలకి ఫోజులు ఇచ్చేస్తున్నారు. అంతా బాగానే ఉంది, ఇంతకీ నువ్వెక్కడున్నావు అనుకుంటున్నారా? ఏం చేస్తావండి, అందరినీ నేను వీడియో తీయడమే. నా వీడియో తీసేదాకా వెయిట్ చేయాలిగా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ సీవాక్కి దగ్గరలోనే సెయింట్ మేరీస్ ఐలాండ్ అని ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది. డే టైము ఇక్కడ నుంచి ఐలాండ్కి తీసుకువెళ్ళడానికి బోట్స్ ఉంటాయి. ఈ బోట్కి టికెట్స్ వచ్చేసి, నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, అక్కడ ఎంట్రన్స్ దగ్గర టికెట్స్ ఇస్తూ ఉంటారు. సో మీరు అక్కడ తీసుకుని వెళ్ళొచ్చు. మా ఓడేంటో ఇక్కడ తెగఫీటలు చేసేస్తున్నాడు. ఇటు పడితే ఓకే, అటు పక్కకు పడ్డాడంటే డొల్లుకుంటూ సముద్రంలోకి వెళ్తాడు. మా వయ్యారి పాప షార్ట్స్ కోసం తెగ కష్టపడుతుంది. వచ్చిందండి వయ్యారి. షార్ట్ వీడియో కోసం మా పాప 1-3 సార్లు అటు ఇటు తిరిగింది, చాలా కష్టపడింది పాపం. సో ఇంకా ఇక్కడే మాకు 7:30 అయిపోయింది. ఇక్కడికి మాల్ బీచ్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేసరికి మేము ఇంకా ఒకసారి అక్కడ కూడా విజిట్ చేద్దామని వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 7:30 దాటడంతో ఇంకా బీచ్లోకి ఎంట్రీ లేదన్నారు. ఇంకా పిల్లలు బయట కొద్దిగా గేమ్స్ ఉంటే వాటిలో ఆడుకుని వచ్చేసారు. ఇంకా ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయాము. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఏం చేయాలో మా వాడు చెప్తాడంట, వినేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్నారు కదా, తప్పకుండా మా వాడు చెప్పింది చేసేయండి, లేకపోతే ఫీల్ అవుతాడు. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.